రఘు రామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో జగన్ అండ్ కోకు చుక్కెదురైంది. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు గారిని జగన్ ప్రభుత్వం తీవ్రంగా వేధించి కస్టోడియల్ టార్చర్కి పాల్పడింది. అప్పటి అడిషనల్ ఎస్పీ, ప్రస్తుతం రిటైర్ అయిన, అప్పుడు కూడా ఓఎస్డీ ఉండేవారు విజయ్పాల్, రఘురామకృష్ణం రాజు గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరపాలెం పోలీస్ స్టేషన్లో తన మీద కస్టోడియల్ టార్చర్ గురించి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. దాని ప్రకారం చర్యలు మొదలవుతాయని ఊహించి విజయ్పాల్ తనకి బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు దానికి నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూత్రా అటెండ్ అయ్యారు. రఘురామ గారు ఇంప్లీడ్ అయిన నేపథ్యంలో ఆయన తరపున ఉమేష్ చంద్ర కూడా అపేర్ అయ్యారు హైకోర్టులో. హైకోర్టులో వాదనలు జరిగాయి. సిద్ధార్థ లూత్రా ప్రభుత్వం తరపున ఆర్గ్యూ చేస్తూ అప్పటి ప్రభుత్వంలో పోలీసు అధికారులు కావాలని రఘురామను వేధించి కస్టడీకి తీసుకెళ్ళి కస్టడీలో చిత్రహింసలు పాలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్లోనే వాటిని ప్రస్తావించారు. ఇక్కడున్నటువంటి స్థానిక గుంటూరు ఆసుపత్రి వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సికింద్రాబాద్, హైదరాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తే ఆయనకి కస్టోడియల్ టార్చర్ జరిగిందని ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లుగా సుప్రీంకోర్టు బెయిల్లోనే చెప్పింది. ఆ విషయాలు సిద్ధార్థ లూత్రా, ఉమేష్ చంద్ర ప్రస్తావించిన నేపథ్యంలో హైకోర్టు విజయ్పాల్కి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కేసును 20వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఈలోగా ఎనీ మూమెంట్ పోలీస్ విజయ్పాల్ని అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు, విజయ్పాల్కి రిలీఫ్ కూడా లేదు. అందులో A1, A2, A3, A4, A5 మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందులో ఉన్నారు. 307 సెక్షన్ కూడా నమోదైంది అత్యాయత్నం కేసు. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారాం ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్, అప్పటి సిఐడి చీఫ్ డీజీ ర్యాంక్, సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్, అప్పటి అడిషనల్ ఎస్పీ విజయ్పాల్, అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ డాక్టర్, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీరందరి మీద కేసు నమోదైంది. విజయ్పాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఎనీ మూమెంట్ అరెస్ట్ చేస్తారని వాళ్ళలో ఆందోళన ఉంది. సో A3 దాకా వచ్చినప్పుడు A1, A2 ఐపీఎస్ సీతారాం ఆంజనేయులు, సునీల్ కుమార్ పరిస్థితి ఏంటి? వారిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. 307 సెక్షన్ నమోదైంది కాబట్టి. అదర్వైజ్ వాళ్ళు డీజీ ర్యాంకులో ఉన్న వాళ్ళ యొక్క కేసుని వాళ్ళని విచారించడానికి ఒక డిఎస్పీ అధికారి. సో సాక్షులను ప్రభావితం చేయడం, విచారణ అధికారిని ప్రభావితం చేయడం అని ఉంటాయి కదా. సో వారికి నోటీసులు ఇస్తారా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇస్తారా? ఎవరైనా అప్రూవర్గా మారుతారా? ఇక అరెస్టులు మొదలైనట్టేనా?